తెలంగాణ రాష్ట వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా జాతీయ పతాకాలు ఎగరవేసి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగరవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు 3 లక్షల మంది రైతులకు 25,000 రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేశామని, మరో 6 లక్షల మంది రైతులకు 50,000 రూపాయల లోపు ఉన్న పంట రుణాలను రేపటి నుంచి మాఫీ చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రారంభించే దళిత బంధు పథకం వల్ల దళితులకు ఆర్థిక సాధికారత లభిస్తుందని, దానివల్ల వారి పట్ల సామాజిక వివక్ష అంతమై వారి జీవితాల్లో కొత్త వెలుగు నిండుతుందని ముఖ్యమంత్రి అన్నారు. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే అందుకని ఆపద సమయంలో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10,000 రూపాయలు లబ్ధిదారుని వాటా కింద జమ చేసి దానికి మరో 10,000 రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.